ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణమాసం అంటే చాలా విశిష్టమైనది. ఈ శ్రావణమాసంలో ముక్కోటి దేవతలందరూ భూలోకంలో అడుగుపెట్టి దేవాలయాల్లో కొలువై ఉంటారట. కాబట్టి ఈ శ్రావణమాసంలో మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని హుండీలో ఖచ్చితంగా కానుకలను వేయండి. ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో మీరు వేసే ఈ కానుకలకు అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందట. ఈ శ్రావణమాసంలో ముక్కోటి దేవతలందరూ మనం చేసే పూజలను చూస్తూ, మనం నివేదించే నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోతారు. అయితే మన హిందూ విశ్వాసాల ప్రకారం గుడిలో ఉన్న హుండీల్లో ఎన్ని రూపాయలను వేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ శక్తి కొలది దేవునికి భక్తిపూర్వకంగా దేవుని హుండీలో ఎంత డబ్బునైనా వేయవచ్చు. అయితే మన శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటిస్తూ దేవుని హుండీలో ఎన్ని డబ్బులు వేస్తే మన కుటుంబానికి మంచి జరుగుతుందో చాలామందికి తెలియదు. 9 అనేది నవరాత్రుల సంఖ్య. కాబట్టి ఈ శ్రావణమాసంలో ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు దేవుని హుండీలో 9 రూపాయలను వేస్తే మీ జాతకంలో ఉన్న అష్టమ శనిదోషాలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. 11 అనేది చంద్రుడి సంఖ్య. కాబట్టి ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు భక్తిపూర్వకంగా దేవుని హుండీలో 11 రూపాయలను వేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ధనలక్ష్మి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలంటే దేవుని హుండీలో 12 రూపాయలను వేయండి. 12 అనేది చాలా పవర్ఫుల్ సంఖ్య. కాబట్టి 12 రూపాయలను హుండీలో వేస్తే మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక చాలామంది తమ జాతకంలో ఎప్పుడూ దురదృష్టమే ఉంటుందని బాధపడిపోతుంటారు. అయితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టాలంటే దేవుని హుండీలో 16 రూపాయలను వేయండి. ఇక మీ జాతకంలో ఎల్లప్పుడూ అదృష్టమే ఉంటుంది. అలాగే 54 అనేది గురుగ్రహ సంఖ్య. మీరు ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు అందులో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు విజయం సాధించాలంటే దేవుని హుండీలో 54 రూపాయలను వేయండి. 101 అనేది చాలా శక్తివంతమైన సంఖ్య. చాలామంది 101 రూపాయలను హుండీలో వేస్తుంటారు. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు హుండీలో 101 రూపాయలను వేస్తే దేవతల ఆశీర్వాదం వల్ల మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఇక 116 అనేది ఆశీర్వాద సంఖ్య. మనం పూర్వజన్మలో చేసిన పాపాలను బట్టి ఈ జన్మలో మనం శిక్షను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మన పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఈ జన్మలో సుఖసంతోషాలను అనుభవించాలంటే దేవుని హుండీలో 116 రూపాయలను వేయండి. అయితే చాలామందికి ఖచ్చితంగా ఒక ధర్మసందేహం ఉంటుంది. దేవుని హుండీలో ఇలా కానుకలను వేస్తే నిజంగానే మనకు మంచి జరుగుతుందా అని. దేవుని హుండీలో మీరు వేసిన డబ్బులను దేవుళ్ల పూజలకే ఉపయోగిస్తారు. కాబట్టి ఇది మీకు పుణ్యంగా మారి కానుకలు వేసిన వారికి చాలా మంచి జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళినప్పుడు మీకు తోచినంతలో దేవుని హుండీలో కానుకలను వేయండి. హుండీలో ఇలా కానుకలు వేయడమే కాకుండా గుడిలో మనం చేసే ప్రదక్షిణలు బట్టి కూడా మనకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుందని వేదపండితులు చెబుతున్నారు. గుడిలో ఉన్న దేవునికి మీ కోరికలను చెప్పుకుని 3 సార్లు గంటను కొడితే మీ కోరికలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతాయట. గుడికి వెళ్లేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి గుడికి వెళ్తే మంచిది. దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. సాష్టాంగ ప్రణామం చేయాలి. ధ్వజస్తంభం అంటేనే స్వామి స్వరూపం. దేవుడిని మనసులో స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు తప్ప మిగతా ఏ సమయాల్లోనూ గుడిలో ఉన్న ధ్వజస్తంభం నీడ మనమీద పడకుండా జాగ్రత్త పడాలి. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మాత్రం మన చేతులతో ధ్వజస్తంభాన్ని తాకకూడదు. ఆంజనేయస్వామి ఆలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణం మాత్రమే చేయాలి.
అదేవిధంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళినప్పుడు 3 ప్రదక్షిణలు చేయాలి. వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు 7 ప్రదక్షిణలు చేయాలి. గుడిలో తీర్థం తీసుకున్నాక మన చెయ్యి ఎంగిలవుతుంది, కాబట్టి మన ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు. తీర్థం తీసుకున్న చేతిని ఖచ్చితంగా నీటితో శుభ్రం చేసుకోవాలి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. గుడికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదు. ముఖ్యంగా గుడికి వెళ్లేటప్పుడు అరటి పండ్లను దేవునికి సమర్పిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అమ్మవారి దేవాలయానికి వెళ్లినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టే రావాలి. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు కొంతమంది ఆలయం వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు. అయితే ప్రదక్షిణలు చేసేప్పుడు మాత్రం గుడి వెనుక భాగాన్ని ముట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. సంతానం లేనివారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీకు మంచి ఆరోగ్యం వరించాలంటే రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. భగవంతుని ఎదుట మన కష్టాలను చెప్పుకుంటూ కంటనీరు పెట్టకూడదు. గుడిలో అన్నదానం చేయడం వల్ల రాబోయే మీ 10 తరాల వారికి చాలా మంచి జరుగుతుంది. అరటి చెట్లను దేవాలయంలో నాటితే దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.